ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతంగా మాత్రమే చాలామందికి తెలుసు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన విషయం కూడా వెంటనే తెలియని ఆ ప్రాంతాన్ని మనకి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే పాకిస్తాన్ చేజిక్కించుకునేందుకు ప్రయత్నించింది అయితే ఉక్కు మంచిగా పేరున్న ఇండియన్ యూనియన్ సృష్టికర్తగా పిలిచే మన తొలి ఉప ప్రధాని తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి డేరింగ్ స్టెప్ తో పాకిస్తాన్ తోకముడిచింది అప్పుడు లక్షద్వీప్ మన దేశంలో శాశ్వతంగా అంతర్భాగమైంది అదేదో సంస్థానాల విలీనంలో భాగంగా జరిగిందనుకుంటే పొరపాటే దార్శనికుడిగా పేరున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ముందుచూపుతో మాత్రమే లక్షద్వీప్ మన సొంతమైంది లేకపోతే లక్షద్వీప్ పాకిస్తాన్లో భాగమయ్యేది ఒకవేళ అదే జరిగి ఉంటే అరేబియా సముద్ర తీరంలో కీలక ప్రాంతమైన లక్షద్వీప్లో పాకిస్తాన్ పాగా వేసి మనకు ఎన్నో సమస్యలను సృష్టించేది కూడా ఆ అంశాలను మనం తెలుసుకుందాం మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన టైంలో పలు సంస్థానాలు భారత్లో విలీనమయ్యేందుకు సిద్ధమయ్యాయి జునాగఢ్ హైదరాబాద్ సంస్థానాలు నిరాకరించాయి కశ్మీర్ సంస్థానం విషయం మాత్రం చర్చల్లో ఉంది భారత్లో ఐదు వందల అరవైకి పైగా సంస్థానాలు విలీనమవుతున్నాయనే అంశాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది పంజాబ్ బెంగాల్ హజారాల జునాగఢ్ హైదరాబాద్ ఇలా పలు సంస్థానాలను ఎలాగొలా తమలో కల్పేసుకోవాలని భావించింది కయూక్తులు పన్నింది ఆ సంస్థానాల పాలకులను ప్రలోభాలకు గురిచేసింది అయితే భారత్ ఏకీకరణకు సారథ్యం వహిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పాకిస్తాన్కి ఏ ఏమాత్రమూ అవకాశం ఇవ్వలేదు దీంతో పాకిస్తాన్ కొత్త మార్గాలను అన్వేషించింది భారత్ తీర ప్రాంతానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్షద్వీప్ దీవులపై పాకిస్తాన్ కన్ను పడింది అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జిన్నా పాకిస్తాన్ ప్రధాని లిఖాయత్ అలీఖాన్ల ఆధ్వర్యంలో లక్షద్వీప్ స్వాధీనం చేసుకునేందుకు పాకిస్తాన్ ప్లాన్ రూపొందించింది ఆ ప్లాన్లో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు నెలాఖరులో పాకిస్తాన్ ఆర్మీతో కూడిన తమ యుద్ధ నౌకను రహస్యంగా లక్షద్వీప్ కి పంపించింది ఒకవేళ ఆ యుద్ధ నౌక విషయం బయటకు వచ్చినా నార్మల్గా ఎలాంటి ఆయుధాలు లేని యుద్ధనౌక అనిపించేలా దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించింది కానీ సైలెంట్ గా లక్షద్వీప్ ప్రాంతాన్ని తమ ఆర్మీ ద్వారా ఆధీనంలోకి తీసుకుని అక్కడ పాకిస్తాన్ జెండా ఎగురవేయాలనే యాక్షన్ ప్లాన్ ని తయారు చేసింది అలా లక్షద్వీప్ లో పాకిస్తాన్ జెండా ఎగురవేసిన మరుక్షణమే లక్షద్వీప్ లు పాకిస్తాన్ లో అంతర్భాగమని చెప్పుకోవాలనేది వారి వ్యూహం తమ ప్రయత్నం ఫలిస్తే అంతర్జాతీయంగా పాకిస్తాన్ కి మద్దతు లభిస్తుందని కూడా భావించింది అందులో భాగంగా తమకు అనుకూలంగా ఉండే అంశాలను కూడా తెరపైకి తెచ్చింది ఆ దీవుల్లో ముస్లిం జనాభా ఎక్కువ దీంతో లక్షద్వీప్ లో పాకిస్తాన్ జెండా ఎగిరితే పాకిస్తాన్ పితామహుడిగా పిలిచే జిన్నాపై అభిమానంతో లక్షద్వీప్ ప్రజలు తమకు మద్దతు ఇస్తారని పాకిస్తాన్ భావించింది అంతేకాకుండా అప్పటికి భారత్ ఆ దీవులు తమవే అని అంతర్జాతీయ సమాజంలో గాని యునైటెడ్ నేషన్స్లో గాని ప్రత్యేకంగా క్లెయిమ్ చేసుకోలేదు ఆ అంశాన్ని కూడా పాకిస్తాన్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసింది తాము అక్కడ కాలు పెడితే చాలు తమకు మద్దతు దొరుకుతుందని ఆ దీవులు తమవే అవుతాయని భావించింది పాకిస్తాన్ వాస్తవానికి చరిత్రలో ట్రావెన్ కోర్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న ఈ లక్షద్వీప్ కి భారత్ తో పాటే స్వాతంత్రం వచ్చింది కానీ ముందుగా తాము అక్కడ పాకిస్తాన్ జెండా ఎగురవేశాక ఆ అంశంపై భారత్ తో వివాదం తలెత్తినా యథాతథ స్థితి కొనసాగించవచ్చనేది కూడా పాకిస్తాన్ ప్లాన్ లో భాగం దీంతో చాలా ఉత్సాహంగా పాకిస్తాన్ ఆర్మీతో కూడిన యుద్ధ నౌక అరేబియా సముద్రం ద్వారా లక్షద్వీప్ వైపు రావడం మొదలుపెట్టింది ఇక్కడే పాకిస్తాన్ బ్లండర్ మిస్టేక్ చేసింది అప్పటికే తమ తీర ప్రాంతాలతో పాటు సముద్రంలోని దీవులపై భారత్ నిఘా పెంచిందనే విషయాన్ని పాకిస్తాన్ గ్రహించలేకపోయింది ఇక పాకిస్తాన్ యుద్ధ నౌక కరాచీ నుండి బయలుదేరిందనే సమాచారం తెలుసుకున్న పటేల్ గారు తమ వ్యూహాన్ని అమలు చేశారు అంతర్జాతీయ సంబంధాల్లో ఉన్న సర్ ఆర్కడ్ రామస్వామి ముదలియార్ గారిని సర్ ఆర్కర్ లక్ష్మణస్వామి ముదలియార్ గారిని వెంటనే లక్షద్వీప్కు వెళ్లాలని సూచించారు వారినే ఎందుకు ఎంచుకున్నారంటే రామస్వామి ముదిలియార్ గారు మద్రాస్ మేయర్గా సెకండ్ వరల్డ్ వార్ టైంలో చర్చిల్ వార్ క్యాబినెట్లో మెంబర్గా యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా చేసిన అనుభవం ఉంది ఆ తర్వాతి కాలంలో ఆయనే ఐసిఐసిఐ వ్యవస్థాపక చైర్మన్ గా చేశారు కూడా ఇక లక్ష్మణస్వామి ముదిలియార్ గారు బ్రిటిష్ ఇండియా టైమ్ లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా చేసిన అనుభవం ఉండడంతో పాటు మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేశారు అంతర్జాతీయ వ్యవహారాలు రక్షణ చర్యల్లో వీరిద్దరికీ నైపుణ్యం ఉండడంతో వీరిని పంపించారు మరోవైపు నుండి భారత ఆర్మీని అంటే అప్పటికి ఇండో బ్రిటిష్ ఆర్మీలోని కీలక అధికారులను విమానంలో పంపించారు ఇక పాకిస్తాన్ యుద్ధ నౌకను అడ్డుకునేందుకు రాయల్ ఇండియన్ నేవీకి చెందిన నౌకను కూడా లక్షద్వీప్ పంపించారు మన అధికారులు సైన్యం అక్కడికి చేరిన కొన్ని గంటల తరువాత పాకిస్తాన్ నౌక ఆ దీవుల సమీపంలోకి వచ్చింది దూరం నుండి లక్షద్వీప్ వైపు చూసిన పాకిస్తాన్ ఆర్మీ షాక్ తింది ఎందుకంటే ఇంకా ముందుకు వస్తే మన గస్తీ నౌక కూడా మోహరించి ఉంది సుదూరంగా లక్షద్వీప్లోని జనావాస దీవుల్లో మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కనిపించింది ఇక మన అధికారులు అప్పటికే అక్కడి ప్రజలతో మమేకమయ్యారు కూడా దీంతో పాకిస్తాన్ సైలెంట్గా వెనుతిరగడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది అప్పటి నుండి లక్షద్వీప్ ఇండియాలో భాగమైంది అప్పట్లో ఈ ప్రాంతాన్ని లక్ డీవ్ మినీ కాయ్ అమినీ దీవి అని పిలిచేవారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన భారత ప్రభుత్వం ఈ దీవులను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది పంతొమ్మిది వందల మూడు నవంబర్ ఒకటిన ఈ దీవులకు లక్షద్వీప్ అని పేరు పెట్టారు ఇక భారత్ ఈ ప్రాంతం తమ దేశంలో భాగమని ప్రత్యేకంగా చెప్పకపోవడానికి కూడా కారణముంది చరిత్రలో ట్రావెన్ కోర్ మద్రాస్ ప్రెసిడెన్సీల పాలనలో ఈ ప్రాంతం ఉంది ఆ ప్రాంతాలకు స్వాతంత్రం వచ్చి దేశంలో అంతర్భాగమయ్యాయి కాబట్టి ఆటోమేటిక్ గా లక్షద్వీప్ కూడా దేశంలో అంతర్భాగమని భావించింది అయితే పాకిస్తాన్ మాత్రం కుదిరితే ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం లేకపోతే వివాదాస్పదం చేయడం కోసం కుట్ర పన్నింది అది కుదరలేదు ఇక ఈ దీవి జనాభా పరంగా చిన్నది కూడా ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ దీవుల్లో ప్రస్తుతం అరవై ఐదు వేల మంది జనాభా ఉన్నారు ఇక్కడ అన్ని దీవులు కలిపి లక్ష ఉన్నాయని చెబుతారు అందులో పన్నెండు పగడపు దిబ్బలు ఇక దీవుల్లో ప్రధానమైనవి ముప్పై ఆరు కాగా అందులో పది మాత్రమే జనావాసానికి యోగ్యంగా ఉంటాయి ఇక్కడ తొంభై ఆరు శాతం ముస్లిం జనాభా ఉన్నారు అక్షరాస్యత శాతం తొంభై రెండు ఇక ఈ ప్రాంతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే చరిత్రలో కొంతకాలం ట్రావెన్ కోర్ సంస్థానం పాలనలో ఈ ద్వీపాలుండగా ఆ తర్వాతి కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోకి వచ్చింది తమిళ సాహిత్యమైన పురణానూరులో ఈ ద్వీపాల ప్రస్తావన ఉంది అయితే మొత్తం బ్రిటిష్ వారి పాలనలోనే ఉండడంతో ప్రత్యేకంగా ప్రాధాన్యం ఉండేది కాదు అంతేకాకుండా చుట్టూ సముద్రం ఉండడం రోడ్డు మార్గం లేకపోవడంతో పెద్దగా పాటించుకునేవారు కాదు పంతొమ్మిది వందల ముప్పైల తర్వాత యాత్రికులు ఇక్కడికి వెళ్లేవారు ఈ దీవుల్లో అన్నిటికంటే పెద్దది కవరట్టి అదే రాజధాని కూడా ఇక ఆగడ్డి మినికాయ్ అమ్మినీ దీవులు తరువాతి స్థానంలో ఉన్నాయి ఇక్కడ మెజార్టీ ప్రజలు మలయాళీ మాట్లాడతారు మినికాయ్ ప్రాంతంలో మహిళ భాష మాట్లాడతారు కొన్ని చోట్ల అరబిక్ తమిళం మాట్లాడతారు ఏ భాష మాట్లాడినా అది మలయాళీ స్టైల్లోనే ఉంటుంది ఈ ప్రాంతం మన దేశంలో భాగమైనప్పటికీ ఈ ప్రాంతంలో పర్యటించాలంటే స్థానికేతరులు కొన్ని రూల్స్ ని ఫాలో కావాల్సి ఉంటుంది అంటే నాన్ లోకల్స్ కి అన్ని చోట్ల తిరిగేందుకు పర్మిషన్ ఉండదు ఇక విదేశీ యాత్రికులకు ఈ ద్వీపాల్లో పర్యటించేందుకు ఇటీవలి వరకు అసలు అనుమతి లేదు కొన్నాళ్ళ క్రితం నుండి కేంద్ర ప్రభుత్వం అనుమతితో కొందరిని మాత్రమే అనుమతిస్తున్నారు ఇక అరేబియా సముద్రంలోని కేరళ తీరానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవులకు వెళ్లాలంటే ముందుగా కొచ్చికి చేరుకోవాలి అక్కడి నుండి షిప్స్ బోట్స్ ఫ్లైట్ హెలికాప్టర్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది కొచ్చి నుండి ఫ్లైట్లో వెళ్తే గంటన్నర షిప్లో అయితే పద్నాలుగు గంటల సమయం పడుతుంది ఇక్కడి అగత్య దీవిలో ఎయిర్పోర్ట్ ఉంది అంటే ఎయిర్ స్ట్రిప్ ఉంది ఈ దీవిలోనే షిప్లు బోట్లు కూడా ఉంటాయి ఇక్కడి చిన్న స్ట్రిప్పై ఫ్లైట్ ల్యాండింగ్ కూడా సాహసమే అని చెప్పవచ్చు ఇక్కడి టూరిజం ఏర్పాట్లను పాలనా వ్యవహారాలను యూటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లక్షద్వీప్ డిపార్ట్మెంట్ చూస్తుంది ఆ డిపార్ట్మెంట్ అనుమతి ఉంటేనే పర్యటనకు వెళ్ళవచ్చు ఇక్కడ ఆరు ద్వీపాలు బాగా ఫేమస్ అవి బంగారం అగత్తి కద్మత్ మినీకాయ్ కల్పేని కవరత్తి ద్వీపాలు వీటిలో లక్కాదీవ్ మినీకాయ్ అమిన్ దీవి ఐలాండ్స్ కి వెళ్లాలంటే ఖచ్చితంగా మరో అనుమతి పత్రం ముందుగానే తీసుకెళ్లాలి ఇండియన్ ఆర్మీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆయా ప్రభుత్వ అధికారులకు మినహాయింపు ఉంటుంది ఇక్కడి బెంగారాం దీవులో తప్ప మిగతా తొమ్మిది దీవుల్లో మద్యపానాన్ని నిషేధించారు కూడా ఈ ద్వీపాలన్నిటికీ కలిపి కవరట్టిని హెడ్ క్వార్టర్స్ చేశారు కేరళ హైకోర్టు పరిధిలోకి ఈ ప్రాంతాన్ని చేర్చారు ఇక్కడ ఐలాండ్ కౌన్సిల్స్ పనిచేస్తాయి డెబ్బై తొమ్మిది మంది సభ్యులుండే ఈ కౌన్సిల్ నార్మల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను చూస్తోంది ఈ ప్రాంతానికి ఒక లోక్సభ స్థానాన్ని కేటాయించారు ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్సీపీకి చెందిన మహమ్మద్ ఫైజల్ పాడిపుర ఇక్కడ ఎంపీగా గెలిచారు ఈ లోక్సభ పరిధిలోని ఓటర్ల సంఖ్య నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు మాత్రమే దేశంలోని అతి చిన్న లోక్సభ స్థానం కూడా అంతేకాదు దేశంలోని తొంభై తొమ్మిది శాతం అసెంబ్లీ స్థానాలు కూడా ఈ నియోజకవర్గం కంటే పెద్దవే అని చెప్పవచ్చు ఇక్కడ గత లోక్సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై రాగా రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక్కడ ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ మాత్రమే పనిచేస్తాయి ఇక్కడ చుట్టూ సముద్రం ఉండడంతో నీరంతా ఉప్పుగానే ఉంటుంది తాగునీరు వాడుక నీరు కూడా పొదుపుగానే వాడుకోవాలి కొన్ని దశాబ్దాల నుండి సముద్రపు నీరును డీసాలినేషన్ చేసే ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి మంచినీరు తాగునీరును అందిస్తున్నారు బ్రిటిష్ వారి టైం నుండి ఇది కొనసాగుతున్నా స్వాతంత్రం వచ్చాక డీసాలినేషన్ ప్లాంట్లను పెంచారు ప్రస్తుతం లక్షద్వీప్లో ఆరు ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నారు ఒక్కో ప్లాంట్ నుండి రోజుకు లక్ష లీటర్ల చొప్పున డీసాలినేషన్ చేస్తున్నారు తాజాగా ఇజ్రాయెల్ కూడా ఇక్కడ మరో ప్లాంట్ ను పెట్టనుంది భారత్ లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఈ మేరకు ట్విట్టర్ లో తెలిపింది ఇక్కడే మరో విషయం ఏంటంటే గత ఏడాది లక్షద్వీప్ కి ఇరవై ఐదు వేల మంది భారతీయ టూరిస్టులు రాగా పక్క దేశమైన మాల్దీవులకు మాత్రం రెండు లక్షల నలభై వేల భారతీయ పర్యాటకులు వెళ్లారు అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లక్షద్వీప్ కి టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఇవి లక్షద్వీప్ కి సంబంధించిన అంశాలు